హాయ్. ఒక మంచి కథ, అందుకు అనుగుణమైన కథనంతో ఏమాత్రం ఇతర అంశాల జోలికి పోకుండా సిన్సియర్ గా ఓ కథ చెప్పాలనుకునే దర్శకులు బాగా పెరుగుతున్నారు. ఆ ప్రయత్నాలకు ఆడియన్స్ నుంచి ఆదరణ కూడా ఉంటుంది. అలాంటి థ్రిల్లర్ సినిమానే వెంకటాపురం. ట్రైలర్తోనే మస్ట్ వాచ్ మూవీ అనిపించుకుని ఇప్పుడు బెస్ట్ థ్రిల్లర్ గా ప్రశంసలు అందుకుంటోంది వెంకటాపురం. పరిమిత పాత్రలతో అద్భుతమైన థ్రిల్లర్ మూవీగా పేరు తెచ్చుకున్న వెంకటాపురం హీరో రాహుల్ అండ్ విలన్ అజయ్ ఘోష్, మరి డైరెక్టర్ వేణుగారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మరి మూవీ విశేషాలు వారిని అడిగి తెలుసుకుందాం. హలో అండి. సో ముందుగా మీకు కంగ్రాచులేషన్స్, మూవీ మంచి టాక్ వచ్చింది. సో ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఉంది. ఎలా టాక్ అనిపిస్తుంది? మామూలుగా వ్యూస్ లో కానివ్వండి, అంటే మేము మూవీ చూస్తుంటారు థియేటర్ లో కూడా, అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కానివ్వండి, అంటే ఆడియన్స్ లో కానివ్వండి, ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? రిలీజ్ అయిన తర్వాత ఏంటంటే చాలా మంది ఫోన్ చేశారు, చాలా మంది ఫోన్ చేసి ఎక్స్ట్రాడినరీగా ఉంది మూవీస్, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు స్క్రీన్ ప్లే ఇంత, అంటే ఈ మధ్య కాలంలో ఏంటంటే ఇంత టైట్ స్క్రీన్ ప్లే మూవీ మేము ఎప్పుడు చూడలేదు. సో మీరు భలే కూర్చోబెట్టారు ఆడియన్స్ ని, అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు వాట్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అసలు మూవీలో, అసలు మీరు ఆ విధంగా తీసుకుని వెళ్ళారు సినిమాని. సో మేమేంటంటే చాలా సినిమాలు సాంగ్స్ ఎంటర్టైన్మెంట్ చేస్తుంటాయి, తర్వాత కామెడీ ఎంటర్టైన్మెంట్ చేస్తుంటే, సో ఏ ఎంటర్టైన్మెంట్ లేకుండా ఆడియన్ని అంతసేపు థియేటర్లో కూర్చోబెట్టి సినిమా చూపించడం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్, అసలు థ్రిల్లింగ్ ఉంది. సో అలా ఏంటంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గాని అదే రెస్పాన్స్తో అతను ఒక్కడే కాకుండా చాలా మంది కాల్స్ చెప్పారు. అండ్ చాలా మంది, అంటే చాలా మూవీస్ మనం చూస్తున్నప్పుడు నెక్స్ట్ ఏంటి అనేది తెలిసిపోతూ ఉంటుంది, జరుగుతుంది జరుగుతుంది అని. కానీ మూవీకి వరకు వచ్చేసరికి నెక్స్ట్ ఏం జరుగుతుంది అని మీరు చూపించేంత వరకు ఎవరు గెస్ట్ చేయలేకపోతారు, ఆ విధంగా ఉంది అనమాట. సో కంగ్రాచులేషన్స్. అండ్ మూవీలో చాలా డిఫరెంట్ గా కనిపించారు మీరు, అండ్ యాక్షన్ హీరోగా కూడా పేరు తెచ్చుకున్నారు మీరు. సో ఎలా అనిపిస్తుంది? అంటే ఫస్ట్ నాకు ఈ సినిమా చేసేకంటే ముందు దీనికంటే నేను చేసేవాడిని కొన్ని సాఫ్ట్ రోల్స్, రొమాంటిక్ రోల్స్, సో చిన్న భయం ఉండే హౌ విల్ ఆడియన్స్, నేను బాగా చేసినా అప్పుడప్పుడు జనాలు యాక్సెప్ట్ చేయరు, సో నాకు కొంచెం భయం ఉండే. కానీ ఆ భయంని పక్కకు పెట్టేసి కాన్ఫిడెంట్ గా నేను ప్రిపరేషన్ చేశానండి. అది రెస్పాన్స్ అయితే నాకు ఇండస్ట్రీలో ఫస్ట్ టైం నా కెరియర్లో హ్యాపీ డేస్ తర్వాత నాకు ఇన్ని కాల్స్, ఇన్ని మెసేజెస్, అంటే కో స్టార్స్ అన్న సాయిరామ్ తేజ్ గారు అన్న మంచు మనోజ్ సందీప్ వీళ్ళందరూ నా ఫ్రెండ్స్, సో వీళ్ళందరూ ఫోన్ చేసి నాకు చాలా అంటే పెద్ద పెద్ద డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ఫోన్ చేసి అంటే దే అప్రిషియేటింగ్, అంటే ఇక యాక్టర్కి ఇంకేం కావాలండి, అప్రిసియేషన్, యూ ఆల్ వర్క్ ఎండ్ ఆఫ్ ది డే ఫర్ అప్రిసియేషన్. ఆ పైన నుంచి నాకు మాక్సిమం రెస్పాన్స్ ఎక్కడ నుంచి ఏంటంటే ఫస్ట్ హాఫ్ నుంచి ఎండ్ వరకు డైరెక్టర్ ఆ సస్పెన్స్ ఎలిమెంట్ని సస్టైన్ చేశారు. సో దిస్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ యాక్చువల్లీ యాడింగ్ అప్ టు ద ఫిల్మ్. అండ్ ఫైట్కి అయితే అసలు మేము సింగిల్ స్క్రీన్ వెళ్ళామండి, అసలు రెస్పాన్స్ హెస్ బిన్ ట్రెమెండస్ యాక్చువల్లీ, సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అంటే నేను ఒకసారి యాక్షన్ సీక్వెన్సెస్ కంటే ముందు కొంచెం భయం వేసి ఇట్లా చూస్తున్నాను, కానీ ఒకసారి విసిల్స్ అవన్నీ చేస్తుంటే అంటే దే ఆర్ నాట్ బిలీవింగ్ దట్ ఇట్స్ హ్యాపీనెస్ సైజ్ ఇట్లా చేశారని. సో ఐ థింక్ దట్స్ అ బిగ్ హై ఫర్ ద ఫిలిం. అండ్ ఎక్కడెక్కడ మేము అనుకున్నాం యునో హైస్ ఆఫ్ ద మూవీను, అక్కడ సేమ్ ప్లేసెస్ లో ఆడియన్స్ రియాక్ట్ అయ్యారు. ఇంటర్వెల్ బ్యాంగ్ అనా, క్లైమాక్స్ అనా, ఆ ఫైట్స్ కన్నా, అసలు ఐ థింక్ దే హావ్ బికమ్ ద బిగ్గెస్ట్ యాసెట్స్ ఆఫ్ ద మూవీ. అండ్ ఇవాళ సినిమా కలెక్షన్స్ షో బై షో ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఒక చిన్న హీరో సినిమా, పెద్ద పెద్ద బాహుబలి సినిమా ఇస్ ప్లేయింగ్, శరవణన్ రాధా సినిమా రిలీజ్ అయింది, సో వీల్ బికమ్ థర్డ్ ప్రిఫరెన్స్. కానీ షో షోకి ఇంక్రీజ్ అవుతుంది, ఇవాళ అన్ని మల్టీప్లెక్సెస్ హౌస్ఫుల్. ఓకే, సో దట్ ఇట్ సెల్ఫ్ సేస్ అస్ అ పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్. సో టాక్ ఇస్ స్ప్రెడింగ్ ఇన్ ఇండస్ట్రీ అండ్ అమంగ్ ఆడియన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ ఆడియన్స్. సో దాట్స్ ద బిగ్గెస్ట్ విక్టరీ ఫర్ అస్. ఎలా ఉంది? చాలా రోజులుగా అంటే హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు వెంకటాపురంతో, దానికి ఫుల్ స్టాప్ పెట్టేశారా? అదే చెప్పాలి, నేను ఫస్ట్ కథ విన్నప్పుడే, తర్వాత షూటింగ్ జరిగేటప్పుడే ఊహించాను ఇది ఖచ్చితంగా కొత్తగా ఉంటది. మన సినిమా చేసేటప్పుడు ఆ విధానం ఏదైతే ఉంటుందో, ఆ ప్రయాణం వాళ్ళతో కలిసి ప్రయాణం చేసేటప్పుడు చేసేటప్పుడు కానీ అంకిత భావంతో చేయడం కానీ ఇవన్నీ ఉంటాయి, దాన్ని బట్టి గెస్ చేయొచ్చు సినిమా సక్సెస్ అయిద్దా లేకపోతే పోయిద్దా అని. నా ఫస్ట్ నుంచి కూడా ఒక నమ్మకం ఉంది, అందుకే నేను ఇంతవరకు సినిమా చూడలేదు, నేను హాల్లో చూసా, నా డబ్బింగ్ అప్పుడు నా సీన్స్ వరకు చూసాను, తప్పితే తర్వాత హాల్లో చూశాను. అందుకే డైరెక్టర్ గారు ఏదైతే చెప్పారో అది ఖచ్చితంగా అయింది. కురుడు రాహుల్ అయితే మంచి కోణం, ఇంకో కోణం కనిపించింది ఆ కురుడు, బాగా ఇచ్చేసారండి, చాలా సంతోషంగా ఉంది. హ్యాపీ అన్నమాట. సో వేణు గారు, ఇది ఒక డెబ్యూ మూవీ, అసలు ఈ వైపు అసలు ఇది తీసుకోవాలని చెప్పి ఎందుకు అనుకున్నారు మీరు ఈ స్టోరీ? అంటే ఈ ఈ స్టోరీ చేయడానికి మెయిన్ కారణం స్వామి గారు, డైరెక్టర్ సుధీర్ వర్మ గారు,
సో అతనికి థ్యాంక్స్ చెప్తున్నాను అని. సో అతనికి నేను ఫస్ట్ కథ చెప్పాను. కథ చెప్తే అరే మన కోసం ఎవరు పెద్ద హీరోలు రారు, నువ్వు ఎంత పెద్ద స్టోరీ చేసుకున్నా మన కోసం అంటే ఎవరు రారు, సో ఒక చిన్న కథ చేయి. అంటే నీ దగ్గరికి వచ్చే ప్రొడ్యూసర్ 1 to 1.5 to 2 crores పెట్టేవాళ్ళు వస్తే అప్పుడు నువ్వు చేసే స్టాండర్డ్ లో నీ స్టోరీ ఉండాలి. అలా అలా అని ఏది పడితే అది చేయకు. సో ఆ కోణంలో తీసిన సినిమానే మన స్వామి గారా. సో నువ్వు అలా ఏదైనా ట్రై చేయి. సో ఆ రోజు అతను చెప్పిన దాన్ని నేను ఇన్స్పిరేషన్ తీసుకొని వెంకటాపురం సినిమా చేయడం జరిగింది. రాహుల్ గారిని ఓకే చేసుకోవడానికి కారణం ఏంటంటే నేను ఇద్దరు ముగ్గురు చెప్పాను ఈ స్టోరీ. సో తర్వాత ఒక మేనేజర్ ద్వారా నాకు పరిచయం రాహుల్. అప్పటికే రాహుల్ చాలా స్టోరీస్ వింటున్నాడు. సో వింటున్నాడు. సో నేను కూడా వాళ్ళలో నేను కూడా ఒకటిగా చెప్పాను, స్టోరీ చెప్పాను. చెప్పిన తర్వాత నుంచి ఏంటంటే నా లైన్ కనెక్ట్ అయ్యాడు మరి ఏంటో నాకు తెలీదు. సో ఒకరోజు వచ్చి నాకు ఫుల్ స్క్రిప్ట్ కావాలి, నేను ఒకసారి ఫుల్ స్క్రిప్ట్ చెప్తాను అంటే సరే సరే నేను చెప్పేస్తున్నాను. ఎప్పుడైతే నువ్వు ఫుల్ స్క్రిప్ట్ చెప్పానో తర్వాత ఫుల్ స్క్రిప్ట్ చెప్పిన తర్వాత కూడా మిగతా లైన్స్ విన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫుల్ స్క్రిప్ట్ తీసుకున్నాడు, వాళ్ళ స్టోరీస్ కూడా విన్నాడు, విని జడ్జ్మెంట్ చేసుకున్నాడు ఏది బెటర్. సో అందులో ఏంటంటే వెంకటాపురం మూవీ చాలా ఏదో కంటెంట్ ఉంది దీంట్లో, సో చాలా సస్పెన్స్ ఉంది దీంట్లో, సో ఇది చేయడం బెటర్ అనేసి అనుకున్నాడు. తర్వాత పిలిచి డన్, వేర్ డూయింగ్ ఫుల్ వన్. సో మీరు ప్రొడ్యూసర్స్ మీరు చూడక్కర్లేదు, నేనే చూస్తాను అనేసి చెప్పాను. అండ్ మామూలుగా ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడు అన్ని డౌట్స్, అండ్ సెకండ్ హాఫ్ రివీల్ చేసినప్పుడు ఒక్కొక్కటి రివీల్ చేస్తున్నప్పుడు ఒక బాధ, కోపం, తెలియని ఒక ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది అన్నమాట మొత్తం ఆడియన్స్ లో. సో మంచి ఒక రేంజ్ లో స్క్రీన్ ప్లేని అసలు ఒక రేంజ్ లోకి తీసుకుని వెళ్ళారు అసలు స్టోరీ మాత్రం. అసలు స్క్రీన్ ప్లే మాత్రం అద్భుతంగా ఉంటుంది సినిమాలో. అండ్ మీకు ఇందులో నచ్చిన పాయింట్ ఏంటి రాహుల్? సీ బేసికలీ సినిమాలో ఇట్స్ నాట్ కంప్లీట్లీ హీరో డామినేటెడ్ స్టోరీ, హీరో ఎలివేషన్ సీన్స్ కాకుండా ద బేసిక్ ప్లాట్ ఆఫ్ ద స్టోరీ, ద స్క్రీన్ ప్లే అయినా ద బేసిక్ స్టోరీ ఆఫ్ ద మూవీ నాకు చాలా నచ్చింది. ఆ పైన నుంచి పర్సనలీ యాజ్ అన్ యాక్టర్ నాకు ఇప్పటికి వచ్చే స్క్రిప్ట్స్ అన్ని ఒకలాగా కామెడీ రొమాన్స్ ఇవన్నీ ఇయర్ నా పాకెట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ బాడీ లాంగ్వేజ్ చేయడానికి నన్ను కొత్త రాహుల్ గా చూపించడానికి అనే ఒక సైడ్ నుంచి అని వాట్ హీ వాంటెడ్ టు డూను నాకు అది చాలా అట్రాక్ట్ అయింది పర్సనల్గా. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఇలాంటి సినిమాలకి ద స్టోరీ హ్యాస్ టు బి వెరీ స్ట్రాంగ్. When I heard the story, I thought, kotta story. At least, kotta cinema jayani try yasunam. దీని కమర్షియల్ సక్సెస్ అయినా అవ్వకపోయినా పీపుల్ విల్ అప్రిషియేట్ అ గుడ్ సిన్సియర్ అటెంప్ట్. ఇవాళ జనాలు వచ్చి సినిమా చూసి పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ యూనో ఇట్స్ స్ప్రెడింగ్ అంటే ఇట్స్ బికాస్ ద స్టోరీ ఇస్ వెరీ గుడ్ అండ్ ఇట్స్ అ న్యూ ఏజ్ స్టోరీ అండ్ ఆ సస్పెన్స్ ఎలిమెంట్ అనేది చాలా ఇట్ అట్రాక్టెడ్ అనిపిస్తున్నా. నార్మల్గా అజయ్ గారు సినిమా చేసినా సరే కొంచెం ఆ పౌరుషం అసలు ఆ విలనిజం కనిపిస్తుంది కొట్టండి ఎక్కువ దాంట్లో. అండ్ పిల్లలు కూడా తీసుకొచ్చి మిమ్మల్ని చూపించాం కానీ దెబ్బకి తినేసి ఉంటారు. సో అలా ఉంటుంది. సో మొత్తం అసలు జీవించేస్తున్నారు మీ క్యారెక్టర్ లో. అంటే డైరెక్టర్ గారు చెప్పేటప్పుడు గానీ కథ చెప్పినప్పుడు గాని సహజంగా ఏంటంటే పోలీసుల్లో మంచి ఆఫీసర్లు ఉంటారు, కొంచెం రఫ్ గా ఉండేవాళ్ళు ఉంటారు. వెంకటాపురం ఆ ఏరియాలో కొంచెం ఒక రఫ్ గా ఉండే క్యారెక్టర్ అని చెప్పగానే సరే ఆయన చెప్పినట్టే చేశాను నేను, నాకంటే ప్రత్యేకం లేదు, ఆయన చెప్పినట్టే చేసి ఆ క్రెడిట్ అంతా కూడా డైరెక్టర్ గారికి వెళ్ళింది. లేదండి అంటే పోలీస్ క్యారెక్టర్ అంటే మరి అంటే దాని ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. పరిశీలన దృక్పథం ఎక్కువ కాబట్టి కొంచెం పోలీసులు ఎట్లా ఉంటారు ఏంటని కూడా మిగతా క్యారెక్టర్లు కూడా ఇప్పుడు పెద్ద పెద్ద క్యారెక్టర్లు కూడా చేస్తున్నాను మిగతావి. కాకపోతే ఏంటంటే పోలీసు అనేది హలో గుడ్ ఈవినింగ్ అండి నరేష్ గారు. హలో హలో నరేష్ గారు, వెంకటాపురం టీమ్ ఉన్నారు మాట్లాడండి. హలో నరేష్ గారు ఎలా ఉన్నారు? బాగున్నాను. వెంకటాపురం సినిమా చూసారండి? మీకు ఏం నచ్చిందండి వెంకటాపురంలో? ఫైట్ నచ్చిందా బ్రదర్? హలో
అండ్ ఫైట్ విషయానికి వస్తే గనక అండ్ ఇంటర్వెల్ తర్వాత ఎమోషన్స్ రాహుల్ మీ ఎమోషన్స్ కానివ్వండి ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి అసలు సూపర్ గా ఉంటాయి అండ్ ఫైట్స్ కూడా బాగా ఎదురు తీసారు సో దీని గురించి ఏమైనా వర్కౌట్ చేశారా స్పెషల్ గా చాలా వర్కౌట్ చేశానండి అంటే నాకు ఇప్పుడు ఎందుకు నవ్వొచ్చానంటే అందరూ ఫైట్స్ గురించి మాట్లాడుతున్నారు అంటే ఐ డింట్ ఎక్స్పెక్ట్ ఇంత కైండ్ ఆఫ్ రెస్పాన్స్ వస్తారండి ఫైట్స్ కోసం సో ఇట్స్ వెరీ హార్ట్నింగ్ అంటే ఒక కష్టపడితే చాలా ఆనెస్టీగా సిన్సియారిటీతో చేస్తే జనాలు డెఫినెట్గా ఆదరిస్తారని ఒక చిన్న నమ్మకం ఇప్పుడు నేను చేసే డిసిషన్స్ ఫ్యూచర్ డిసిషన్స్ ఆల్సో ఐ స్టార్ట్ బిలీవింగ్ ఇన్ మై హార్ట్ నాట్ గో బై ట్రెండ్స్ అండ్ ఆల్ దట్ కొత్త సినిమాలు కొత్త క్యారెక్టర్స్ ట్రై చేయడానికి నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చిందండి పోలీస్ అంటే నార్మల్ పీపుల్ ని వెళ్ళి కొట్టడం వేరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి పోలీస్ కొట్టడం వేరు దాంట్లో స్ట్రెంగ్త్ కావాలి సో ఇంకోటి ఏంటంటే స్ట్రెంగ్త్ తర్వాత కెపాసిటీ సో అదంతా మైండ్ లో పెట్టుకుని హీరో గారిని అలా రెడీ చేయడం జరిగింది సిక్స్ ప్యాక్ కావనివ్వండి అలా సో నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారండి అనూప్ గారు ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నారు నమస్తే అండి నమస్తే అండి అనూప్ గారు వెంకటాపురం టీమ్ ఉన్నారు మాట్లాడండి నాకైతే ఆల్ ది బెస్ట్ డైరెక్టర్ గారు అండ్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేసే ఆసమ్ పర్ఫార్మెన్స్ అది కూడా థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ అన్నయ్య థ్యాంక్ యూ అనూప్ ఫర్ కాలింగ్ ఓకే నెక్స్ట్ కాలర్ రాజశేఖర్ గారు సంగారెడ్డి నుంచి కాల్ చేస్తున్నారు నమస్తే అండి నమస్తే మేడం రాజశేఖర్ గారు వెంకటాపురం టీమ్ ఉన్నారు సినిమా చూసారా అసలు మీరు నిన్న మార్నింగ్ షోనే చూశానండి ఓకే మాట్లాడండి హాయ్ రాజశేఖర్ గారు ఎలా ఉన్నారు రాహుల్ గారు నమస్కారం అండి నమస్కారం అండి సినిమా చూసారండి నిన్న మార్నింగ్ షో చూసానండి మన శివపార్వతి థియేటర్ బుగట్పల్లి హౌసింగ్ బోర్డు ఓకే సూపర్ ఎలా ఉంది అనిపించి ఎలా అనిపించానండి మీకు సినిమా చాలా బాగా చూసారండి అసలు ఓకే మీ ఫైట్ మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీ ఉందండి అసలు నేను షాక్ అయ్యాను మీది సడన్ గా షర్ట్ తీసేయటము సిక్స్ ప్యాక్ థ్యాంక్ యూ సో మచ్ అండి అది మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంది అజయ్ ఘోష్ గారు కూడా చాలా బాగా చేశారు ఆయన ఆయన సినిమాలు ఎక్కడికో తీసుకెళ్లారు ఖచ్చితంగా చెప్పాలంటే డైరెక్టర్ గారు అంతా ఆళ్ళకే తెచ్చింది క్రెడిట్ అంతా కూడా బాగుందండి సినిమా మొత్తం ఫ్యామిలీ తోటి వెళ్ళాను నిన్న మా వాళ్ళకి కూడా తెగ నచ్చేసింది సినిమా థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారితో మాట్లాడదాం అనుకుంటున్నాండి ఓకే చెప్పండి రేణు గారు నమస్కారం అండి నమస్కారం రాజశేఖర్ సినిమా చాలా బాగా చేశారు సార్ సెకండ్ హాఫ్ మాత్రం అసలు ఊహించకుండా రకరకాల ట్విస్ట్లతో జరిగిపోయిన సినిమా అసలు ఇది ఎంత ఫాస్ట్ అయిపోయిన సినిమా అసలు అంత తొందర అయిపోతుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఓకే నెక్స్ట్ కాలర్ మంజునాథ్ గారు మాట్లాడుతున్నారు హలో మంజునాథ్ గారు చెప్పండి మీరు మాట్లాడారండి వెంకటాపురం టీం ఉన్నారు సినిమా చూసారా అదే చూసానండి మంజునాథ్ గారు హలో అండి హీరో యాక్టింగ్ చాలా బాగుంది ఆయన బాడీ అదే బాగా చేశారు కొన్ని కొన్ని సీన్స్ లో మా హీరో సైలెంట్ గా వెళ్ళి ఒకేసారి ఎమోషన్ అవడం బాగా నచ్చింది చాలా పెద్ద కంపారిజన్ బ్రదర్ ప్లీజ్ అలా చెప్పకండి అదే నాకు అలా అనిపించింది ఆయన చూడగానే చాలా బాగా చేశారు యాక్టింగ్ అని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ ఇంకా సినిమాలు ఏం నచ్చింది బ్రదర్ మీకు సినిమా అంతా బాగుంది సార్ సూపర్ అండ్ సినిమా కాదే ఇంకా సాంగ్స్ ఇంకా మెలోడీ ఉంటాయి అంతా బాగుంది అనిపించింది కానీ సూపర్ స్టోరీ తీసే విధానం అంతా హీరో యాక్టింగ్ అదే పోలీస్ క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశారు ఆయన థ్యాంక్ యూ సో మచ్ మంజునాథ్ గారు ఓకే నెక్స్ట్ కాలర్ రాజు గారు కాల్ చేస్తున్నారు విజయవాడ నుంచి హలో రాజు గారు హాయ్ బ్రదర్ ఎలా ఉన్నారు బాగున్నాం మీరు మొత్తం మారిపోయింది థ్యాంక్ యూ సో మచ్ అండి సినిమా చూసారండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ మీకు సినిమా నచ్చిందా అంటే ఏం నచ్చిందండి సినిమాలో బాగుందండి ఇంటర్వ్యూ దాకా మాకు కనిపించేసారు ఓకే క్లైమాక్స్ కంప్లీట్ చేశారు లాస్ట్ కి అట్లా చేయడం బాగుందండి సినిమాలో
ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఓకే అండ్ అజయ్ గారు, ఇది ఈ మూవీలో హీరో కంటే మీరే ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. సో ఈ సినిమా తీసినప్పుడు అండ్ చేసినప్పుడు ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుంది అని చెప్పి అనుకున్నారా మీరు? నేను అదే చెప్తున్నాను, ఏంటంటే కథ కథను బట్టి వెళ్ళడం తప్పితే నేను ఎక్కువ సార్లు కనిపించడం కాదు. కానీ నేను కనిపి ఎప్పుడైనా సరే ఒకటే ఒక ఫండమెంటల్ రూల్ అండి, విలన్ ఎంత బలంగా ఉంటాడో, ఎంత స్ట్రాంగ్ గా ఉంటాడో హీరో అంత వెరివేట్ అవుతాడండి. సో ఈ రోజున ఆ క్యారెక్టర్ అట్లా, దుర్గాప్రసాద్ ఎస్ఐ క్యారెక్టర్ అట్లా ఉంది కాబట్టి, ఒక ఎస్ఐని పోలీస్ స్టేషన్ కి వెళ్ళి పోలీసులను చంపడం, ఒక ఎస్ఐని ఇంటికి వెళ్ళి చంపడం అది మామూలు విషయం అంటండి. అంత క్రూరుణ్ణి అసలు చివరిదాకా తెలియదు ఎవరు చేసింది అది. మీరు కూడా సినిమా చూశారు చెప్పకూడదు కాబట్టి, సినిమా చూస్తే తెలిసింది అటువంటి క్రూరుణ్ణి చంపడం అంటే, అండ్ అట్లా అంత అటువంటి చంపడం అంటే హీరో కూడా అంత వెలువెట్టవాలి. సో అది కథ. సరే ఇంకొక విషయం ఏంటంటే, నాకు నచ్చిన విషయం ఏంటంటే రాహుల్లో ఎంచుకున్న కథ ఉంది చూసారా, అంటే మన రేంజి ఇప్పుడు పిల్లడు చెప్పినట్టు ఏదో సరదాగా అమ్మాయిలు లవ్ అట్లా చేసుకున్నప్పుడు సడన్ గా ఒక రేంజ్ నుంచి ఇంకో రేంజ్ లో రావాలంటే ఒకేసారి కనుక వస్తే ఒక 50 మందిని కొడితే లేచిపోవటాలు అవి లేచిపోవటాలు చూస్తే చూడరు. కథను బట్టి ఆ పిల్లోడు ఒప్పుకున్నాడంటే గ్రేట్, ఆ డైరెక్టర్ గారిని మీద నమ్మకంతో ఆ పిల్లోడు కూడా బాగా చేశాడండి. తెలిసిపోయిందండి సినిమా షూటింగ్ చేసేటప్పుడే తెలిసిపోయింది ఇది విషయం ఉందిరా బాబు అని. ఏదో విషయం ఉంది, ఆ విషయంకి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు, దాన్ని బాగా యూజ్ చేసుకున్నారు. ఓకే రైట్, నెక్స్ట్ కాలర్ విష్ణు కుమార్ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. విష్ణు కుమార్ గారు? మేడం నమస్తే అండి. ఎందుకంటే డబ్బు మాట్లాడుతున్నారు, వెంకటాపురం టీం ఉన్నారు, మాట్లాడండి హుషారుగా. సినిమా చూసారా? చూసానండి, చాలా బాగుంది మూవీ. ఎప్పుడు చూసారండి సినిమా? నేను ఉదయం మార్నింగ్ షోకి వెళ్ళానండి, చాలా బాగుంది మూవీ. ఓకే ఓకే, మీరు 10 మందికి చెప్పారా సినిమా బాగుందని? చెప్పానండి, మా ఫ్రెండ్స్ తో వెళ్ళాను నేను ఉదయం, ఇద్దరం వెళ్ళాం. ఓకే ఓకే ఓకే, ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్ బ్రదర్. ఏంటి బ్రదర్? 10 మందికి చెప్పండి, చిన్న సినిమాలకి మీరు డెఫినెట్ గా మౌత్ టాక్ వల్ల సినిమా జనాలు ఇంకా లోపలికి వస్తారు, ఐ మీన్ థియేటర్స్ కి వస్తారండి. తప్పకుండా భయ్యా, తప్పకుండా. నాకు హ్యాపీ డేస్ టీమ్ అంటే చాలా ఇష్టం, కంపల్సరీ గా చెప్తా. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఓకే రైట్ అండ్ రాహుల్, మీరు అసలు ఈ మూవీకి సంబంధించి అంటే చాలా గ్యాప్ తర్వాత మీరు మళ్ళీ వచ్చారు, అంతేకాకుండా మంచి హిట్ కూడా అందుకున్నారు. సో ఎలాంటి వర్కౌట్ చేశారు ఈ మూవీకి సంబంధించి అండ్ మొత్తం అంతా టోటల్ డిఫరెంట్, ఇంతకు ముందు చేసిన సినిమాలకి దీనికి అస్సలు సంబంధం లేదు, మొత్తం అన్ని వేరియేషన్స్ ఉంటాయి మీకు, మీ అంటే క్యారెక్టర్లో చాలా ఎమోషన్స్ కనిపిస్తూ ఉంటాయి అన్ని మొత్తం. సో దీనికి సంబంధించి ఏమైనా వర్కౌట్ చేశారా అండ్ డైరెక్టర్ గారు చెప్పింది విన్నారా లేకపోతే? అంటే డైరెక్టర్ కథ చెప్పినప్పుడు నాకు ఆల్మోస్ట్ మేము ఒక 1.5 ఇయర్స్ ట్రావెల్ అయ్యామండి కథ విన్నాక ఇంకా షూటింగ్ వెళ్ళకండి ముందు. ఈ గ్యాప్లో మేము చాలాసార్లు ఆల్మోస్ట్ ఎవ్రీ వీకెండ్ 3-4 డేస్కి మేము కలుస్తుంది. సో నాకు ఇండైరెక్ట్లో డైరెక్ట్లీ నాకు ఆ సినిమాకి ఏమేమి రిక్వైర్మెంట్ నేను ఒకటి మైండ్లో ఫిక్స్ అయిపోయాను డిస్కషన్స్లో, మా ఇద్దరు మధ్యలో డిస్కషన్స్లో అని. సో నేను ఆ 1.5 ఇయర్స్లో మేము నేను ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన బాడీ బిల్డింగ్ అన్న, మార్షల్ ఆర్ట్స్ అన్న. సో ఎక్కడెక్కడ నాకు అండ్ రిఫరెన్స్ పాయింట్స్ చెప్పడం అన్న, ఈ క్యారెక్టర్ ఆ ఇంగ్లీష్ ఫిల్మ్లో ఇలా, ఈ హిందీ సినిమాలో, తెలుగు సినిమా అంటే ద క్యారెక్టర్ బాడీ లాంగ్వేజ్ అంతా నాకు రెగ్యులర్ ఇంటర్వ్యూస్ అప్డేట్ చేయడం స్టార్ట్ చేశాడు. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకుని అన్ని క్యారెక్టర్స్ నాకు ఒక సినిమా చూసింది ఇవన్నీ రెఫరెన్స్ పాయింట్స్ పెట్టుకుని ద బెస్ట్ పాయింట్స్ తీసుకుని నా స్టైల్లో నేను చేయడానికి ట్రై చేశానండి. సో ద కంప్లీ ఇట్స్ నాట్ బీన్ అ 1 డే ప్రాసెస్ ఆర్ 3 మంత్స్ ప్రాసెస్, ఇట్స్ బీన్ అ కంటిన్యూస్ ప్రాసెస్. సో భయం ఉండే, కానీ నేను సినిమా షూటింగ్ వెళ్ళే కంటే ముందు నాకు చిన్న కాన్ఫిడెన్స్, హోంవర్క్ ప్రిపరేషన్ బాగా చేశాను. సో ఇవాళ జనాలు అంతా ఆదరిస్తున్నారంటే ఇట్స్ నాట్ అంటే కష్టంతో, హార్డ్ వర్క్ తోని, ప్లానింగ్ తోని, కాన్సన్ట్రేషన్ తో చేసినది. సో ఇట్ ఫీల్స్ రియలీ గుడ్. ఓకే అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ మూవీ మరింత సక్సెస్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ స్టూడియోకి వచ్చి మూవీకి సంబంధించి అన్ని విశేషాలు మాతో షేర్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సో ఇది వెంకటాపురం టీమ్ తో లైవ్ షో, చూస్తూనే ఉండండి వాస్తవాలకు ప్రతిరూపం టీవీ 5.